ఏకీకరణ చేపట్టద్దని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడానికి నిశ్చయించినాయి. మరి అట్టి వర్గీకరణాన్ని మేము వ్యతిరేకిస్తూ మరి ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద మాల సంఘం తరఫున మాల మహానాడు తరఫున మరి మాలలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడానికి మేము ప్రయాణం సాగిస్తున్నాం. మరి ఈరోజు మా సోదరులందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ వర్గీకరణను చేపట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చేపట్టినట్లయితే మరి ప్రజేతర మేము ఆందోళన కార్యక్రమం చేపడతాం. కాబట్టి మరి ప్రభుత్వాలు ఇకనైనా విషయాన్ని గుర్తించి వర్గీకరణ చేయవద్దని మనవి చేస్తున్నాం. మాలల పునరుద్ధరణ కొరకు ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నటువంటి జగిత్యాల మాల మహానాడు తరఫున ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వర్గీకరణకు వ్యతిరేకిస్తూ ఈ వర్గీకరణను జరపతాని పార్లమెంటులో ఈ యొక్క జగిత్యాల నుంచి వెళ్తున్నటువంటి మాల మహానాడు తరఫున సింతార్ ప్రభాకర్ యొక్క గ్రూపు మరియు మాల సోదరులంతా నేడు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా పాలు పంచుకుంటూ అక్కడ అసెంబ్లీ పార్లమెంటు వద్ద మాల మహానాడు పెద్ద పూర్గర్జన తరపున అక్కడ జరపద్దని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 18వ తారీఖున జరిగే మాలల పూర్గర్జనకు మేమందరం తరలివేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే మన పెద్దలందరూ అని చెప్పచ్చు. వాళ్ళ ఆలోచన విధానంలో మేము నడుచుకుంటున్నాం. ఈ దళితుల మధ్యలో చిట్టు పెట్టే అగ్రవర్ణ రాజకీయ నాయకులు అందరు కుమ్మక్కై దళితులు కలిసి ఉంటే ఏ నాటికైనా మనకు రాజ్యాధికారం దక్కే అవకాశం లేదని అందరు కుమ్మక్కై ఈ విభజన అనేది చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ ఆలోచించి దళితుల మధ్య చిచ్చు పెట్టద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాది మాల కులం అంటే మాకు ఎలాంటి అవకాశాలు లేవు. కుల వృత్తి లేదు, పోతే కైకిలి, లేకపోతే లేదు. మాకు రెక్కాడితే దొక్కాలని బతుకులు మాయి. మా మధ్యన మాకు చిచ్చు పెట్టి అనవసరంగా విధంగా ఇది చేస్తున్నారు. ఈ అగ్రవర్ణ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోవాలని మేము ఖండిస్తున్నాం. జై మాల, జై మాల, మాలల ఐక్యత.